మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ 123josh.com కి వెళ్ళండి. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి బాక్సాఫీస్ దగ్గర టోటల్ వరల్డ్ వైడ్ గా 187 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా సినిమా బడ్జెట్ 270 కోట్లు అయింది. అందులో థియేట్రికల్ బిజినెస్ 177 కోట్లు, నాన్ థియేట్రికల్ బిజినెస్ 135 కోట్లు కాగా టోటల్ బిజినెస్ 322 కోట్లు కాగా అందులో ప్రొడ్యూసర్ కి 42 కోట్ల వరకు ప్రాఫిట్ ను సొంతం చేసుకుని రిలీజ్ కి ముందే మంచి ప్రాఫిట్ తో రిలీజ్ అవుతున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న థియేటర్స్ కౌంట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఒక్కసారి ఆ వివరాలను పరిశీలిస్తే నైజాం లో 430 వరకు థియేటర్స్ లో, సీడెడ్ లో 330 వరకు థియేటర్స్ లో, టోటల్ ఆంధ్రాలో 450 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 1210 థియేటర్స్ కి పైగా రిలీజ్ అవుతుంది. ఇక కర్ణాటకలో 340 వరకు థియేటర్స్ లో, తమిళనాడులో 350కి పైగా థియేటర్స్ లో, కేరళలో 130 వరకు థియేటర్స్ లో, హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి 1600 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా టోటల్ ఇండియాలో 3630 థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఇక ఓవర్సీస్ మొత్తం మీద 1000కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అవుతుందట ఈ సినిమా. దాంతో వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 4630 వరకు థియేటర్స్ లో భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. ఇది టాలీవుడ్ హిస్టరీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిలీజ్లలో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇది వరకు బాహుబలి పార్ట్ 8500 నుండి 9000 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా సాహో సినిమా 7970 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయింది. మూడో ప్లేస్ లో ఇప్పుడు సైరా నరసింహారెడ్డి 4630 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా నాలుగో ప్లేస్ లో బాహుబలి 4000 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయింది. టాలీవుడ్ చరిత్రలో 4000కు పైగా థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన సినిమాలు ఇవి. భారీ పోటీ నడుమ ఇప్పుడు రిలీజ్ అవుతున్న సైరా నరసింహారెడ్డికి ఇండియాలో మంచి థియేటర్స్ దక్కాయని చెప్పవచ్చు. ఇక హిందీ వర్షన్ సినిమా ఎంతవరకు కలెక్షన్లతో పర్ఫామ్ చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా ఎలాంటి కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.